క్షేత్ర స్థాయిలో గుంటూరు తూర్పులో అభివృద్ధి కుంటుపడింది. తూర్పులో గంజాయి ఎక్కువగా ప్రబలుతుంది. రోడ్లు గుంతలమయమయ్యాయి. అలాగే గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ల కార్పొరేషన్ గా తయారైంది. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం తలపెట్టిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రామ్ ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. తూర్పు శాసనసభ్యుడు ముస్తఫాని ఎందుకు ఎన్నుకున్నారని తూర్పు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా క్షేత్ర స్థాయిలో కృషి చేస్తామన్నారు. गेलिपे लक्ष्यंगा राबोयेटुवंटि 50 रोजुल्लो एन्निकलु जरुगुतुन्नटुवंटि संदर्भंगा ई रोजु गुंटूरु तूर्पु नियोजकवर्ग विस्तृत स्थायि समावेशानि एर्पाटु चेसुकोवडं जरिगिंदि. मुख्यंगा क्षेत्र स्थायिलो पार्टीनि मरिंत बलोपेतं चेसेटुवंटि विधंगा क्लस्टर् यूनिट् तो पाटु कुटुंब साधिकारिक सभ्युल नियामकं క్షేత్రస్థాయిలో ఓట్ల పరిశీలన కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్లి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్ర హితం కోసం అవసరమైనటువంటి వాదనల్ని వినిపించేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి కుంటపడినటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా ఏ ప్రాంతానికి వెళ్ళినా మహిళలు రోడ్ల మీదకు వచ్చి ముఖ్యంగా డ్రగ్స్ గాని గంజాయి గాని ప్రతి ప్రాంతంలో కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి పరిస్థితులు మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. మా ప్రాంతంలో డ్రగ్స్ గాని గంజాయి గాని సేవించినటువంటి వాళ్ళు రాత్రిపూట గోల చేస్తా ఉన్నారు అని చెప్పి మహిళలు భయపడుతున్నటువంటి పరిస్థితులు. శివారు ప్రాంతాల్లో వారికి ఇళ్ళకెళ్ళేటువంటి ప్రాంతాల్లో మద్యం షాపుల్లో మద్యం తీసుకొని నడి రోడ్డు మీద వైన్ షాపులుగా మార్చేటువంటి పరిస్థితులు కానీ మంచినీటి సరఫరా కూడా సరిగా లేనటువంటి పరిస్థితులు కానీ రోడ్లు గుంతలమయమైపోయి ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీరు కానీ ఏ చిన్న పని చెప్పినా మున్సిపల్ కార్యాలయాన్ని కార్పొరేషన్ కార్యాలయాన్ని కరప్షన్ ఆఫీస్ గా మార్చినటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. స్థానికంగా శాసనసభ్యుడిని ఎన్నుకుంటే అతను కుటుంబ రాజకీయాల కోసం ప్రజలకు అందుబాటు లేనటువంటి పరిస్థితులు కానీ కమిషనర్ గారు కానీ అలాగే మేయర్ గారు కానీ ఎక్కడ క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసినటువంటి పరిస్థితులు లేవు. గుంటూరు నగర అభివృద్ధి పూర్తిగా కుంటపడేసి ఈరోజు ఎక్కడేసినటువంటి గుమ్మళ్ళి అక్కడే అనేటువంటి విధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కావాల్సినటువంటి వసతులు లేవు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధుడు. ఏదైతే కరెంటు ఛార్జీలు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ పన్నులు కానీ ప్రజల మీద పడుతున్నటువంటి భారం గురించి కానీ వీటినన్నింటినీ కూడా తప్పకుండా ప్రజలకు మరొకసారి గుర్తు చేసి రాష్ట్రం ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి తెలియజేసేటువంటి కార్యక్రమంతో పాటు ఏదైతే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం గత 3 నెలల నుండి తెలుగుదేశం పార్టీ చేపడతా ఉందో ఏదైతే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం పెట్టినటువంటి కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా ప్రతి ఒక్క గడపకు కూడా చేరదీసేటువంటి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎన్నికలకు సమాయత్తం కాబోతా ఉంది. ఎటువంటి వారు వచ్చినా కూడా ఢీ కొట్టడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింత విస్తృతంగా పర్యటిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిపించి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.